నవ్వు అనేది మానవుడికి ఒక వరం, ఒక భోగం. మాటల్లో మాటలతో హాస్యం పుట్టించడం, తద్వారా ప్రజల ముఖాల నవ్వు పుట్టించటం మనకి కలిగే గొప్ప అనుభూతి. అయితే పాటల్లో కూడా నవ్వు ఉండటం, అది విని మనకు ఆహ్లాదం కలగటం అరుదుగా మనకి కలిగే అనుభూతి. అటువంటి పాటలు అందున మాస్టారు ఏ విధంగా పండించారో అన్నది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ముందుగా పాటల్లో ఇతరులు నవ్వు చిందించింది విందాం. ఇది బొబ్బిలి యుద్ధం చిత్రానికై సాలూరి రాజేశ్వరరావు గారు సుశీల బృందంచే నవ్వించి మనకందించిన గొప్ప ఆనందం కలిగించిన ఘట్టం. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాను నాను. సిరిమల్లె పువ్వల్లె నవ్వు. ఇది జ్యోతి చిత్రంలో చక్రవర్తి సంగీతంలో జానకమ్మ ద్వారా అందించిన వినూత్నమైన తెరలు తెరలుగా వచ్చిన నవ్వు. మనసైనా ఓ చిన్నదానా, ఒక మాట ఉంది వింటావా? సిగ్గుపడే ఓ చిలకమ్మ, కంది చేనుంది పోదామా? అట్లాగట్లాగట్లా మనం విన్న పాట దత్తపుత్రుడు అన్న సినిమాకి టి చలపతిరావు గారి సంగీతంలో ఇంగ్లీష్ సినిమాల నుండి హిందీకి పాకి ఆపై మాస్టర్ గారితో తెలుగులో చేసిన ప్రయోగానికి పడిపడి నవ్విన పాట. ఇక మాస్టర్ సంగీత దర్శకత్వంలో మాధవ్ పెద్ది సత్యం గారి ద్వారా మాయాబజార్ విచిత్రానికి ఎస్విఆర్ ద్వారా మనకి మహదానందం కూర్చిన నవ్వు. కొందరు ఓ ఇంగ్లీష్ పాటకి ఇది అనుకరణ అని అంటారు, కానీ నేను వారితో ఏకీభవించను. వివాహ భోజనంబు, వివాహ భోజనంబు విందైన వంటకంబు, వియ్యాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు విందైన వంటకంబు, వియ్యాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. అసలు మాస్టారు
తానే ఓ పాటకై నవ్వితే ఎలా ఉంటుంది? రాగ ప్రాధాన్యమా, భావ ప్రాధాన్యమా, సందర్భ ప్రాధాన్యమా, లేక అన్నింటి మిళితమా? మాస్టారు దేనికి ప్రాధాన్యతనిస్తారు? ముందుగా ఒక్కో గీతం విందాం, ఆపై ఓ నిర్ణయానికి రావడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పాటగా సిఆర్ సుబ్బురామన్ సంగీత దర్శకత్వంలో 10 లేక 11 ఏళ్ల కె రాణితో సముద్రాల వారి వేదాంత ధోరణి, శరత్ సృష్టించిన దేవదాసు పాత్ర మనస్థితికి అద్దం పట్టే, జీవితంలో అన్నీ కోల్పోయి నిస్పృహతో బయటకు వచ్చే భావం, అది నవ్వా ఏమో దేవదాసునే అడగాలి. ఇంతకీ మాస్టారి వయసు అప్పటికి 30. పాలో చెరువులైనా మురళి పారేనే,
నదంతా చీకటైతే ఉంది నీవేనే మిగిలింది తెలుగు భాష సొగసులన్నీ తెలిసిన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ప్రయోగానికి స్వీయ సంగీత దర్శకత్వంలో మాస్టారు తన 32వ ఏట వయసులో మత్తెక్కించే తన కంఠముతో లీలమ్మతో కలిసి పండించిన పాట అది కాదు వెన్న తేనె ఇంకా ఏవో కలిపి మరీ అందించిన అపూర్వమైన వయసు నవ్వు అది. ఎందాక 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 అందాక 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 ఎందాక 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 అందాక 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 ఎందాక 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 తెలుగు భాషను చిత్రసీమ జనాదరణకు అనువుగా మలచటంలో అగ్రగణ్యుడు శ్రీ పింగళి, ద మోస్ట్ అండర్ రేటెడ్ రైటర్. ఆయన వారిచ్చిన గీతానికి స్వీయ సంగీత దర్శకత్వంలో
34 ఏళ్ల వయసులో సాటిలేని మేటి నటి సావిత్రమ్మతో కలిసి దర్శకుల ప్రోద్బలమో ఏమో కాని హాస్యాగ్రేసరుడు రేలంగి గారికి నేపథ్య గానము నెరపి పాత్రోచిత సందర్భోచిత నవ్వులను అందించారు మాస్టారు. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎంతెందు వెదకిన లేదు కదా, ఎంతెందు వెదకిన లేదు కదా, నీ అంద చందాలింక నావే కదా. సుందరి ఓహో సుందరి ఆహా సుందరిని వంటి దివ్య స్వరూపము ఎంతెందు వెదకిన లేదు కదా. దూరం దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంక నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంక నేనే కదా. మన పెళ్లి వేడుకలు ఇంక రేపే కదా. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకినా లేదు కదా. మన పెళ్లి వేడుకలు ఇంక రేపే కదా. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఆగు మంచు సఖియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా. ఆగు మంచు సఖియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా. నీ వగల నా విరహము హెచ్చే కదా. సుందరి ఓహో సుందరి ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ వగల నా విరహము హెచ్చే కదా. సుందరి ఓహో సుందరి ఆహా సుందరి హెచ్చితే ఎలా, పెద్దలున్నారు పెద్దలున్నారంటూ హద్దులెందుకే రమణి. పెద్దలున్నారంటూ హద్దులెందుకే రమణి, వద్దకు చేరిన పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకే రమణి, వద్దకు చేరిన పతినే కదా. నీ ముద్దు ముచ్చకలింక నావే కదా. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ ముద్దు ముచ్చకలింక నావే కదా. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి. తెలుగు పాటల దేవుడు శ్రీ సముద్రాల రాఘవాచార్యులు గారి మనోహర గీతం స్వీయ సంగీత దర్శకత్వంలో 34 ఏళ్ల వయసులో ఒక అపూర్వ విలక్షణ సంగీత సృష్టి చేసిన మాస్టారు. లీలమ్మతో కలిసి రాజసమైన నవ్వులతో మాస్టారు. తెలుగు సినీ సంగీత ప్రియులకు స్వర్ణయుగమే అది నిస్సందేహంగా. అన్నానా భామిని హే మణి ఎప్పుడైనా, అన్నానా భామిని హే మణి అరవిరిసిన పూలలోన నీదు మురుకే మేరా తేనని, అరవిరిసిన పూలలోన మరుపే మేరా తేనని, మాట వరసకి ఎప్పుడైనా అన్నానా భామిని ఎప్పుడైనా. తొలి చూపు
సినారే రచనకి సినీ సంగీత మాస్టర్ మాస్టర్ వేణు అద్భుతంగా వరుస కట్టగా 41 ఏళ్ల మాస్టారు సుశీలమ్మతో కలిసి ఒకేసారి అందించిన గొప్ప యుగళ నవ్వు. అవునవునను నా బలపంతా నీదని నీదేనని ఊమను 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 అవునను అవునవునను నా వెలుగంతా నీవని నీవేనని ఊమను నవ్వే కలువ కన్నులు కలకల నవ్వే కలువ కన్నులు వలపులు తెలుపుటకే కాదా పక్కన నిలిచిన చక్కని రూపము కక్కిలి గింతలకే కాదా కక్కిలి గింతలకే కాదా ఉమ్మను ఉమ్మను అవునను అవునవునను పచ్చని ఆటల పందిరి నీడల వెచ్చగ కాపురముందామా కౌగిలి వీడక కాలము చూడక కమ్మని కలలే కందామా ఆ కమ్మని కలలే కందామాను ఊమను అవునను అవునవునను పాలై మదిలో వెలిగి అనురాగాలు మనవేలే మణిదీపాలై మదిలో వెలిగి అనురాగాలు మనవేలే తిరునామలతో చిగురులు తొడిగే జీవితమంటే మనదేలే జీవితమంటే మనదేలే ఉమ్మను అవునను అవునవునను
రూపంతా నీదని నా వెలుగంతా నీవని ఊవను ఊవను అవునను అవునవునను ఊవను దాశరథి రచనకి మేటి సంగీత దర్శకులు టివి రాజుగారు స్వరపరచగా 44 ఏళ్ల మాస్టారు సుశీలమ్మతో కలిసి ఓ మరపురాని నవ్వు అందించారు. దాశరథి రచనకి ఒంటరిగా అరుదుగా సంగీతం అందించే ఆర్ గోవర్ధనం గారు స్వరపరిచిన గీతానికి విషాదపు నవ్వు చిలికించారు 46 ఏళ్ల మాస్టారు. నిజమైనా కలయైనా నిరాశలో ఒకటే పగలైనా రేనా ఎడారిలో ఒకటే నిజమైనా కలయైనా
నిరాశలో ఒకటేలే నిరాశలో ఒకటేనే పగలైనా రేనా ఎడారిలో ఒకటేనే ఒకటేనే పగలైనా రేనా ఎడారిలో ఒకటేలే ఒకటేలే పగలైనా రేనా ఎడారిలో ఒకటేలే ఒకటేలే. మన సుకవి ఆత్రేయ అందించిన గీతాన్ని మహదేవన్ స్వరపరచగా 48 ఏళ్ల మాస్టారు పాత్రోచిత ఏహ్య భావపు తిరుగుబాటు నవ్వు అందించారు ఈ పాటలో. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. గిరగిర తిరిగాయి, నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి, నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి,
నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి తెల్లవారితే వెనక నజేరి నవ్వుకుంటాయి డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది పై పై నవ్వులు ఉన్నాయి మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది పెదవులు ఉన్నాయి పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసాయి బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసాయి అగ్గి పుల్ల గీచేసాయి నీలో సైతం తరిమేసాయి Drive the devil out! Salun, salun, peru chuda, dhanurachariyankamu, alambulo yelo pumbu ghatil chinal chedu gada, ee pedda peralchu, itlalo chilchene pumbu, సంగర పరిత్యాగంబుగా వింప జంకేలా కోరికి వీరు తోడుపడువారే ఎంచు ఆశించితే అండ పిండ వేదోండ సంహతుల నెల్లాగా అండ పిండ వేదోండ సంహతుల నెల్ల గుప్తగతి బొజలో ఉంచుకున్న ఎట్టి తోయజాక్షునితో తులదూపగలవి ధనముల ధనేతరముల తరళ నయన నారద శిష్యుడై తపమునన్ మహనీయుల మించి గర్వియై మారెను రక్త భీషుడితు మంచిది నే కలహాసనుండ
ఈ క్రూరునికి ఇడుజోడైన కొండొక నిల్పురిగొల్పి గర్వ సంహారమునర్చి వీరల అహంకృతి మాన్పక ఊరకుందు నే ब्रत के माया।